మహానాడు వద్ద అయితే ఉన్నాం మనం. మహానాడు దగ్గర ఇప్పుడు ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యులు అయితే కొల్లు రవీంద్ర గారు ఉన్నారు, మాటలు అయితే పరిస్థితి అయితే అక్కడ నేను పొలిట్ బ్యూరో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ఆ పండుగ ప్రతి సంవత్సరం కూడా ప్రజల భవిష్యత్ కోసం మేము ప్రకటన నిర్మాణం తీసుకున్నాం. ఆ తీర్మానాన్ని అధికారంలో ఉన్నప్పుడు అలాగే దాదాపు పద్నాలుగు తీర్మానాలు రేపు రాబేటప్పుడు ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన చేస్తాము. ఒక మంచి సుపరిపాలన అందించడానికి అథవా ఈ రాష్ట్రానికి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కాకుండా భవిష్యత్ కార్యక్రమాలు కూడా సభ ద్వారా చేసుకుంటాం. తెలుగు వారి కోసం, తెలుగు వారి సంక్షేమం కోసం, తెలుగు వారి అభివృద్ధి కోసం ఉండేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ. అయితే ఎక్కడో అయితే కనుక పోటీ చేయకుండా వచ్చింది వారం చేయలేదండి, మళ్ళీ వారం సిద్ధం చేసామని చెప్పి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి, దీన్ని ఏ విధంగా భావించవచ్చు? పోటీ సహజం, ఇప్పుడు రాజకీయాలు అన్నాక ఎన్నికలు ఉంటాయి, అపోజిషన్ ఉంటుంది, అలాగే తెలుగు పార్టీలు ఉంటాయి. ఎన్నికల్లో వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి ఓటు వేయాలా, ఎవరు సమర్థవంత నాయకత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చారా ప్రజలు నిర్ణయిస్తారు. మేము ఎక్కడ కూడా పోటీ ఎక్కడ కూడా మేము భయపడే సమస్య, ఎవరు ఎంత పెద్ద ఎత్తున తీసుకొచ్చినా ఇవాళ అధికార యంత్రాంగాన్ని పెట్టుకున్నారు, డబ్బులు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేస్తారు. రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ఇవాళ ప్రజలు తీర్పు ఇవ్వడానికి మనం చూసాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోనే ఉత్తరాంధ్ర కానీ అటు రాయలసీమల్లో కానీ అటు ఎమ్మెల్యేల్లో కూడా ఎంత తిరుగుబాటు ఉందనేది స్పష్టంగా మొన్నే కనబడింది. అయితే ప్రతిపక్ష నేతల నుంచి మీరు చేస్తున్న కార్యాచరణ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే కనుక ఈ మధ్యన విన్నాం, అంటే మీరు దాని ఏ విధంగా స్పందిస్తున్నారు? తెలిసిందే కదా, ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఒక అరాచక శక్తితో సమానం. ఇవాళ తన స్వార్థం కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి కేసుల నుంచి ఇవాళ బయటపడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ సొంత బాబాయ్ని హత్య చేసి దాన్ని ఎన్ని రకాలుగా మరి చిత్రీకరిస్తూ ఉన్నాడో మనం చూసాం. తన అక్రమ సంపాదనకి ఏ రకంగా తను రక్షించుకోవడానికి ఈ పదవి కోసం పనిచేస్తున్నాడు తప్ప, ఇవాళ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, 23 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నా, ఇవాళ ఈ రాష్ట్ర భవిష్యత్తునే తాకట్టు పెట్టాడు ఈ ముఖ్యమంత్రి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అయితే ఇక్కడైతే కనుక మన రవీంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు రవీంద్ర మాటలు అయితే కనుక పూర్తి ఉన్నాం. ఆయన అయితే కనుక పూర్తిగా నెక్స్ట్ అయితే కనుక పరిపాలన మాదే అధికారం మాదే అన్నట్టుగా పూర్తి ధీమా అయితే వ్యక్తపరుస్తున్నారు. పార్టీ ఎక్కడైనా సరే ఇప్పుడు పోటీ అయితే మామూలే, పోటీ కాదు ఏకగ్రీవంగానే అక్కడ మాకు అచ్చెన్నాయుడు విజయం అయితే తథ్యమని చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ బాలుతో వెంకట ఆర్టీవీ రాజమహేంద్రవరం నుండి.